హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, చాలామందికి కూడా ఉండే డౌట్ ఏంటిదంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి. సో ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది నేవీ ఎయిర్ ఫోర్స్లో ఏ విధంగా ఉంటుంది, సో మేము దానికి సంబంధించి ఏ విధంగా ఫేస్ చేయగలగాలి, ఫస్ట్ టైం రాసే వాళ్ళకి కూడా చాలామందికి కూడా టెన్షన్ ఉంటుంది. సో అక్కడ టెన్షన్ పోగొట్టడానికి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో ఆన్లైన్ ఎగ్జామ్ టైమింగ్లో చేయగలమా లేదా అనేది కూడా మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మనం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఎన్డీఏ సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి మన యొక్క ఛానల్లో చెప్తుంటాము. సో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా మీరు మన ఛానల్లో తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం వీడియో అనేది. ముందుగా మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో కానీ, సో పీసీలో కానీ, సో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి తర్వాత ఏమని టైప్ చేస్తారంటే ఇక్కడ, ఓకేనా, ఏమని టైప్ చేస్తారంటే మోనో క్లాసెస్ అని టైప్ చేయండి. ఓకే, మోనో క్లాస్ మాక్ టెస్ట్, ఓకేనా. సో మోనో క్లాస్ మాక్ టెస్ట్ అని చూసారా, సో దీన్ని ఎంటర్ చేయండి. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ అనేది మనకి దీని నుంచి మనకి మనీ ఇట్లాంటిది ఏముండదండి. సో కేవలం మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి అనే దానికోసం మాత్రమే. సో మీకోసం చాలామందికి నన్ను ఒక పర్సన్ అడిగారు, సో అందుకోసం అనేది చేయడం జరుగుతుంది వీడియో అనేది. సో కేవలం మీకు ఒక ఫియర్ అనేది పోగొట్టడం కోసమే ఈ విధంగా. సో ఇందులో ఈ వెబ్సైట్ కాదు, ఇంకా చాలా వెబ్సైట్ ఉన్నా కానీ మీకు తెలిసినవి ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చూసారా, సో ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళిన తర్వాత మన క్వశ్చన్ పేపర్ చూసుకోవచ్చు. ఇక్కడ నేవీ అని చూసారా, సో నేవీ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇండియన్ నేవీని చూసేసరికి నేవీని క్లిక్ చేసిన తర్వాత మోనో క్లాసెస్ ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంకా ఇట్లానే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి పైదాకా. ఓకేనా, ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ చెక్ సిలబస్ అని ఇవన్నీ ఉంటాయి మనకు. ఓకేనా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో కేవలం మీకు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇండియన్ నేవీ ఒక ఎంట్రన్స్ మార్క్ టెస్ట్ 100 మార్క్స్ ఉంటాయి, మోనో క్లాస్ 2 అవర్స్ ఉంటుంది, స్టార్ట్ మార్క్ ఉంది సార్. సో అలా అనమాట. సో ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ చూడండి, నేవీ ఏఎస్ఎస్ఆర్ కంబైన్డ్ మార్క్ టెస్ట్ 100 మార్క్స్, అంటే ఏఎస్ఎస్ఆర్ ఉంది సారా, సో అది కమాండ్ పెడతారు కదా మనకి ఎగ్జామ్ అనేది. సో అలా అనమాట. సో 100 మార్క్స్కి ఉంటుంది, 60 మినిట్స్ టైం ఉంటుంది, అంటే 1 అవర్ అనమాట. సో మోనో క్లాస్లో బేస్డ్ అని, మోనో క్లాస్ అంటే. సో మనం చెక్ చేద్దాం ఒకసారి ఇక్కడ. సో ఇది ఒక వెబ్సైట్ అనమాట ఇది. ఓకే, ఇందులో మోనో క్లాస్ అని చూసారా, ఇక్కడ స్టార్ట్ మార్క్ అని చూసారా, న్యూ అని ఉంది, అంటే న్యూ క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇక్కడ ఏంది, మనం క్లిక్ చేశాను. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాతకి నాకు ఈ విధంగా సెర్చ్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిందన్నమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాతకి నేనేం చేస్తానంటే, ఇక్కడ మనకి చాలా ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారనుకోండి మీరు, దీనికి సంబంధించిన మొత్తం కూడా మీకు ఫేస్బుక్ తోటి ఇట్లా కాంటాక్ట్ కూడా అవ్వచ్చు, వాళ్ళ అప్డేట్స్ వస్తాయి అనమాట. ఇక్కడ స్టార్ట్ క్విజ్ అని సార్, ఓకేనా, స్టార్ట్ క్విజ్ అనేది సార్, అది క్విజ్ అనేది స్టార్ట్ చేయండి. ఇలా చేసిన తర్వాతకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి, స్టార్ట్ క్విజ్ అని స్టార్ట్ చేసిన తర్వాతకి, ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఓకే, ఓకే, ఏం చేస్తాను ఇక ఇక్కడ చూడండి, ఒక 100 క్వశ్చన్స్. ఓకే, ఈ విధంగా ఉంటాయి మనకి 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 1 to 100 ఉంటాయి అనమాట. సో 1 to 98 ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ 98కి వచ్చేసాను నేను, అంటే ఇంకా 100 ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ 15కి వచ్చేసాను. ఓకే, ఇంకా ఉన్నాయి ఇంకా మనకి ఇక. ఓకే, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాతకి మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా, ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అంటే ఇక్కడ చూడొచ్చు, టైమింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మనం క్వశ్చన్స్ అన్నీ కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి. ఇక్కడ 15th అని క్వశ్చన్ కొట్టాను. సో 15th అనే క్వశ్చన్స్ వచ్చి చూడండి, ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది, అంటే మనకి 4 సెక్షన్స్ ఉంటాయి ఎవ్రీ సెక్షన్లో కూడా. ఇక్కడ చూడండి వచ్చేసి 53 క్వశ్చన్, 53 క్వశ్చన్ చూడండి, ఇక్కడ 53 క్లిక్ చేయగానే 53 క్వశ్చన్ రావడం జరిగింది. ఏంటిది, సైన్స్లో చూడండి, టు విచ్ గ్రూప్ ఆఫ్ బ్లడ్ యూనివర్సల్ రెస్పెక్ట్ బిలాంగ్స్ టు, ఓకేనా, రెసిపెంట్ బిలాంగ్స్ టు అనమాటే ఏమన్నా యూనివర్సల్, ఓకే, యూనివర్సల్ బ్లడ్ ఏంటిది అని. సో నేను ఒకటి ఓ అని పెట్టేశాను, ఓ అని పెట్టేసి ఏం చేయాలి, నెక్స్ట్ అని క్లిక్ చేశాను. సో నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ, రాకెట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్, రాకెట్ ఏ యొక్క బేస్ తోటి, ప్రిన్సిపల్ అనేది ఏ యొక్క బేస్ తోటి ఉంటుంది. సో ఇక్కడ చూడు, కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం, అదేవిధంగా కన్జర్వేషన్ ఆఫ్ మాస్, అదేవిధంగా కన్జర్వేషన్ ఎనర్జీ, అదేవిధంగా కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం, ఈ విధంగా పెడుతుంది. సో నేను చేస్తున్నాను కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అని పెడుతున్నాను. సో కరెక్టా తప్ప అనేది మనకు లాస్ట్లో తెలిసిపోతుంది అనమాట. సో ఈ విధంగా చాలా క్వశ్చన్స్ అనేది ఇంకా రావడం జరుగుతుంది. సో ఇంకా మీకు కావాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 98 క్వశ్చన్ క్లిక్ చేశాను. సో 98 క్వశ్చన్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది రావడం జరిగింది. సో మనకి హిందీలో ఉంటుంది ఇక్కడ, తెలుగులో, ఓకే సారీ, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్. సో ఇవంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి క్వశ్చన్స్ అన్నీ కూడా అయిపోయాయి. సో అయిపోయిన తర్వాత ఏంది, నేనేం చేస్తానంటే ఇక్కడ నెక్స్ట్ అని ఉంది సారా, సో నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. సో అక్కడ మొత్తం కూడా
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్ కూడా మనం అంతా కూడా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ టైంలో చేసిన తర్వాత మనకి టైం ఆఫ్ అయిపోతుంది అప్పటికి. సో లేదంటే మనం ముందే కంప్లీట్ చేసి ఇక్కడ క్విజ్ సమ్మర్ ఉంది సరే, సో అక్కడికి వెళ్ళితే మనకి ఇక్కడ కూడా వచ్చేసాయి. సో మనం అంతా అయిపోయిన తర్వాత ఫినిష్ క్విజ్ ఉంది సరే, సో ఫినిష్ చేసేస్తే క్విజ్ కంప్లీట్ రిజల్ట్ ఆర్ బీయింగ్ రికార్డెడ్. సో నేను ఇప్పుడు ఇందులో ఏంది ఏమి కూడా నేను పెట్టలేదు అనమాట, 0 out of 100 క్వశ్చన్స్. సో నేను ఇవ్వ టైం వచ్చేసి నాది ఇంకా టైం ఉంది, డైరెక్ట్ మీకు చూపించాను కాబట్టి వెళ్ళనమాట. యావరేజ్ స్కోర్ లేదు, ఎవరు స్కోర్ లేదు, ఏం లేదు, ఎందుకంటే నేను ఏమి కూడా చేయలేదు, క్వశ్చన్ చేయలేదు. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ కూడా మనం ఎంత చేసాము కూడా తెలుసుకోవచ్చు, అంటే జనరల్ అవేర్నెస్ ఎంత వచ్చింది, మ్యాథమెటిక్స్, రీజనింగ్ సైన్స్, అంటే మనకు సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఏ సబ్జెక్ట్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది కూడా. సో ఇవన్నీ చూసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తా అనమాట, మనము ఏ విధంగా మనము ఒక ఇన్ టైంలో ఎగ్జామ్ చేయగలుగుతున్నామా లేదా అనేసి మనకి తెలిసిపోతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ రిజిస్టర్ అయితే రిజిస్టర్ అయిన వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైనా అప్డేట్స్ వస్తే తెలుస్తాయి అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో ప్రీవియస్ మార్క్ వెళ్తే ప్రీవియస్ మార్క్ ఉంది సరే, సో అక్కడికి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్తే ఏంటి ఇంకా మనకి ఏవైతే మార్క్ టెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి తెలిసిపోతాయి అనమాట. సో అన్నీ కూడా మనము చూసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకి చాలా ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇంకా చాలా చాలా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఉంటుంది. బట్ కాకపోతే మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటికి సంబంధించి కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక చూడండి మార్క్ టెస్ట్ 1 ఉన్నాయి, అట్లా 14 టెస్ట్లు ఉన్నాయి. ఇక్కడ పైన ఓన్లీ ఇంగ్లీష్ ఉంది, 9th, అదేవిధంగా ఇక్కడ చాలా టెస్ట్లు ఉన్నాయి అన్నమాట. సో పైపోతే ఇక్కడ MR NMR ఉంది సరే, MR NMR అనే మార్క్ టెస్ట్లు కూడా ఉన్నాయి, అవి కూడా మీరు ఒకసారి చేయొచ్చు. సో అది ఏ విధంగా ఉంటుంది అది అది కూడా ప్రతి ఒక్కటి కూడా చేయొచ్చు అనమాట. అవి కూడా టెస్ట్ చేసుకుంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా నీకు ఇక్కడ చూడొచ్చు ఎయిర్ ఫోర్స్ అనేది చూసారా, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాము అనుకోండి, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్కి వెళ్ళి సేమ్ అదేవిధంగా. సో ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఇక్కడ కూడా మార్క్ టెస్ట్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఇవన్నీ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ దీనికి సంబంధించిన సిలబస్ ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మార్క్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ కూడా మనకి ఏదైతే మనకి కమింగ్ సూన్లో ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది కూడా ఇవ్వడం జరిగింది అనమాట, అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్లో ఉన్నది ఇక్కడ మార్క్ టెస్ట్, ఇది ఉంది బెంగాల్ ఒక అట్లా ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్లో సో ఇక్కడ టెస్ట్లు అనేవి కూడా చాలా ఉండడం జరిగింది అనమాట. ఓకే, ఒక 12, 14, 15 చాలా టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది మార్క్ టెస్ట్. 85 సంబంధించి 85 మార్క్స్ ఉంటాయి, అంటే గ్రూప్ ఎక్స్ వైకి సంబంధించి ఇందులో ఉంటుంది. ఓకే, గ్రూప్ ఎక్స్ వాళ్ళు రాసుకోవచ్చు, గ్రూప్ వై వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఓకేనా, రెండు రాదామంటే రెండు కూడా రాసుకునే అవకాశం ఉంది ఇక్కడ. సో ప్రతిది కూడా మనకి అన్ని అవైలబుల్గా ఉంటాయి అనమాట ఈ యొక్క వెబ్సైట్లో. సో ఈ విధంగా మనము ఒకసారి చెక్ చేసుకోండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నన్ను అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో ఈ విధంగా ఎక్కడైనా వేరే వెబ్సైట్ ఉంటే అక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో బట్ ఏంటంటే ఇక్కడ ఒక క్లారిటీ ఉన్నాయి మనకి. సో బట్ కాబట్టి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో నాకైతే ఇది నచ్చింది. సో మీ ఇష్టం, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూసారు కదా, నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీద ఒకసారి ఇప్పుడు చెప్పిన నేను ఏదైతే ఉంటుందో చూసారా మార్క్ టెస్ట్ అనేది. సో ఇవి రాస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, మనకి ఏమైనా ఒక సబ్జెక్ట్ పరంగా చేస్తాం కాబట్టి 25 out of ఏదైతే మనకి 25 out of ఎన్ని వస్తే, ఓవరాల్గా 50 ఎన్ని వస్తాయి అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ప్రతిది కూడా మనం ఏంటంటే ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంది. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ప్రతిది కూడా మనము ఏదైతే అడ్మిట్ కార్డు కావచ్చు, ఇంకేదైనా కానీ మనకి ఏదైనా అప్డేట్ ఉంటే చెప్తాం మన యొక్క ఛానల్లో. మన ఛానల్ని ఫాలో అవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.